అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ పెద్దవాళ్ళు ఆరోగ్యం అంటే పెద్దవాళ్ళ శారీరక ఆరోగ్యం అనేటువంటిది ఒక పెద్ద అంశం అది ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదైనా వచ్చింది అనుకోండి ఏదైనా ఇన్ఫెక్షన్ అది వస్తే వితిన్ వన్ అవర్ ఏదో జ్వరం వచ్చేసి అలా వచ్చేస్తుంది కానీ పెద్దవాళ్ళకంటే డెబ్భై ఏళ్ళు దాటి డెబ్భై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది చాలా టైం పడుతుంది అంటే ఒక ఇరవై ముప్పై గంటలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి నలభై గంటలు నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు అలా దాని తర్వాత కూడా కొద్ది కొద్దిగానే బయటపడేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే షుగరు బీపీ ఈ రోజుల్లో సామాన్యం కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువ టైం తర్వాతే పెద్దవాళ్ళలో బయటపడుతున్నాయి అయితే వీళ్ళు ఏమంటారంటే ఈ పరిశోధనలు ఈ మధ్యన ఈ పెద్దవాళ్ళ మీద పెద్దవాళ్ళ ఆరోగ్యం మీద పెద్దవాళ్ళ మానసిక పరిస్థితి మీద వాళ్ళు ఎల్ వాళ్ళని ఎలా ఉంచాలి వాళ్ళని ఎలా చూడాలి అనేటువంటి విషయాల్లో చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కష్టపడతారు ఎన్నో మనం పొదుపు చేసి ఎంతో చేసి మన పిల్లలకి ఏదో చేయాలి ఏదో కూడబెట్టాలి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలి ఆలోచనతో ఏదో కూడబట్టే కార్యక్రమాలు చేస్తూ ఎంత పెద్దయినా సరే వాళ్ళు తమ పిల్లలకి ఇవ్వాలి చిన్నపిల్లలకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఒక తపన్లో అన్నేళ్ళు పనిచేస్తారు పని చేసిన తర్వాత ఏమవుతుందంటే కష్టపడకుండా జీవితం పోవాలి ఎవరి మీద ఆధారపడకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనలు కూడా ఉండి ఏ ఏదో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సర్దుకుని వాళ్ళకు వాళ్ళు అన్నీ చేసుకుని ఉంటారు కానీ ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ శారీరకమైనటువంటి రుగ్మతలు రావటం సహజం అదేంటంటే న్యాచురల్గా వచ్చే ఉంటాయి అంటే ఎముకలు వీక్ అయిపోతాయి వయసు పెరిగితే ఎముకలు విరిగైనప్పుడు ఏ తుంటి ఎముకైనా విరిగింది అనుకోండి అది పెద్ద ప్రమాదం అది ఏమవుతుంది అది కొంచెం చూసుకోకుండా కాంప్లికేటెడ్ అయితే అలా కాంప్లికేటెడ్ కేసులు ఈ తుంటి ఎము ఎముక విరిగిన కేసుల్లో కొంచెం కాంప్లికేట్ అయితే నైంటీ పర్సెంట్ పీపుల్ చనిపోతున్నారు తర్వాత వాళ్ళకి ఏదైనా ఎముకలు విరిగే అటువంటివి ఏమైనా ఉంటే అవి అతుక్కోటానికి చాలా టైం పడుతుంది చాలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఏది ఎలా ఉన్నా వాళ్ళకి ఏ రుగ్మత వచ్చినా ఏ శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా అవి కొంచెం వాళ్ళకు ఉపశమనం కలగాలి వాళ్ళు మానసికంగా కొంచెం హుషారుగా ఉత్సాహంగా ఉండాలి నార్మల్గా ఉండాలి అంటే పిల్లలు చిన్నపిల్లలు అందరూ కూడా చిన్నపిల్లలు అంటే వాళ్ళకంట చిన్నవాళ్ళు అంటే ఎనభై ఏళ్ళు చేరుతున్న వాళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళు వాళ్ళు కొంచెం ప్రేమగా అంటే పలకరిస్తే చాలు ఏ అమ్మాయి ఎలా ఉన్నావు ఏ నాన్న ఎలా ఉన్నావు ఏంటి మంచినీళ్ళు కావాలా లేకపోతే నీకు ఏం కావాలి రా కూర్చో ఏంటి టీవీ చూస్తావా లేకపోతే పేపర్ చదువుతావా ఇలాగా ఏంటంటే వాళ్ళకి ఏమక్కర్లేదు చిన్న చిన్న పలకరింపులు వాళ్ళు ఏదో రూమ్లోంచి బయటకు వస్తారు బయటకు వస్తే ఎందుకు వచ్చావు బయటకు నువ్వు రూమ్లోంచి బయటకు రావద్దన్నాం కదా అలా వస్తే పడిపోతు ఇలాగా మీ ఆందోళన కాదు ప్రదర్శించాల్సింది మీ ఆందోళన నిజమై ఉండొచ్చు ఆయన వస్తే ఆ మెట్లు చూసుకోకుండా పడిపోతాడేమో ఏదైనా అయిపోతుందేమో అని మీ టెన్షన్ కానీ అక్కడ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే ఒక చిన్న పలకరింపు వాళ్ళకి ఆ హృదయంలో ఆ పలకరింపే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వాళ్ళు పలకరించండి నాన్న వచ్చేవారా కూర్చో ఏం కావాలి మంచినీళ్ళు కావాలి ఏమైనా కావాలా అని మామూలుగా మాట్లాడితే ప్రాబ్లం ఉండదు అంతేగాని వాళ్ళని విసుక్కుని వాళ్ళని ఏసడించి మీకు మేము చెప్పాం కదా మేము చెప్పినట్లే మీరు ఉండాలనేటువంటి భావనలోకి మనం వెళ్ళిపోయి ఆ రకంగా బిహేవ్ చేస్తే మటుకు మానసికంగా ఇంకా కృంగిపోయి వాళ్ళు ఏమవుతారంటే ఇలాంటి వేవన వచ్చినప్పుడు వేగంగా విస్తరించి ఇంకా మనం అనవసరం ఇక్కడ ఉండటం ఇంకా జీవించి ఉండటం అనవసరం అనేటువంటి మానసిక స్థితికి వెళ్ళి చాలా చోట్ల అలా ఆకస్మికంగా గుండా అయిపోయి చనిపోవటం ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది నిజం ఎందుకంటే మనం చూసుకోవాలి పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు మన మన వాళ్ళు చూసుకోలేదా మనకు వీలున్నప్పుడు మనం చూసుకోవాలి ఓకే మూడు రోజుల పాటు ఆయన సరిగా తింటలేదు లేకపోతే ఆయన ఏదో మ మర్చిపోతున్నాడు విషయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా అటెండ్ అయితే వాళ్ళని డీహైడ్రేషన్ నుంచి మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఎందుకంటే వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఏ ఏదో ఇప్పుడు ఏదో అయింది ఈ ఇక్కడ ఏదో నెప్పి ఈ తుంటే ఎమ్మిక ఆపరేషన్ ఉందో చూసారా అది చాలా డేంజరస్ మూడు రోజుల్లో కనుక చేయకపోతే ప్రాణాపాయం ఉన్నట్టే చాలా చోట్ల ఇది జరుగుతుంది అది ఎలా చే ఎలా జరుగుతుంది అని చెప్పలే వయసుని బట్టి జరుగుతుంది కానీ ఆపరేషన్ తోటి అది ఆగుతుందా అంటే ఆగే పరిస్థితి కూడా లేకపోవచ్చు అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదైనా కూడా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది డీహైడ్రేషన్ అది లేకుండా పెద్దల్లో చూసుకున్నట్లయితే పిల్లలు గమనించుకున్నట్లయితే ఎలా తింటున్నాడు ఏమిటి మంచినీళ్ళు సమయం తాగుతున్నారా లేదా ఎలా ఉన్నారు నాన్న నీకు ఎలా ఉంది అమ్మాయి ఎలా ఉంది కొంచెం ఏదైనా ఉంటే చూసుకోండి అని వీళ్ళకి చెప్పి మనం ఇన్వాల్వ్ అయితే అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఇంట్లో వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఇన్వాల్వ్ అయితే అందరూ వెళ్ళి మంచినీళ్ళు తాగేవా అంటే కొడుకు అడుగుతాడు మనవాడు అడుగుతాడు అందరూ అడుగుతారు ఇసుక్కుంటే అందరూ ఇసుక్కుంటారు ఇలాంటిది గమనించుకుని మనం వాళ్ళకి అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా వాళ్ళు తీసుకునేటట్టు చేస్తే డీహైడ్రేషన్ ఉండదు డీహైడ్రేషన్ ఉంటే దాని ప్రభావం కిడ్నీ కిడ్నీల మీద పడుతుంది తర్వాత ఏంటంటే డయాలసిస్ ఇటువంటి దానికి వెళ్ళిపోతారు దాంతో విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు తర్వాత తిండి కూడా వాళ్ళకి అనుకూలమైన తిండి మనం పెట్టాలి అది బాధ్యత ఎందుకంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళకి రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి అయినా కూడా వాళ్ళు ఏదో సర్దుకొని ఏదో అది రాసుకుని ఇది రాసుకుని ఆయింట్మెంట్ రాసుకుని ఏదో బామ్ రాసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమున్నాయి ఏంటి అన్న పరిస్థితుల్లో మనం కొంచెం చూసుకుని వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉంటే కొద్దిగా కేర్ తీసుకుని వాళ్ళకి ఒక అండగా ఉండి పర్వాలేదు నేను వస్తున్నాను పర్వాలేదు వీడు ఉన్నాడు పర్వాలేదు మనం మనం బతకచ్చు అనేటువంటి ఒక హోప్ని కలిగించాలి మనం అలా హోప్ని కలిగిస్తే వాళ్ళు ఆఖరి అంటే ఆ చరమాంకం అంటారు చూసారు ఆ చరమాంకంలో ఆనందంగా వెళ్ళిపోతారు అంతేగాని చెప్తున్నారు అనేక సర్వేలు చేస్తున్నారు అనేక రిపోర్ట్లు ఉన్నాయి అనేక నివేదికలు చేస్తున్నారు ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు ఉర్దుల మీద ఫైనల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏదున్నా భరిస్తారు కీళ్ళ నొప్పునున్న అది ఉన్న ఏదో భరిస్తారు మీ విసుగుని మటుకు చాలా దారుణంగా అంటే ఒక అవమానం కింద దాన్ని మానసికంగా బాధ కింద వాళ్ళు తీసుకుంటారు అని చేతను విసుక్కోవద్దు చక్కగా పలకరించండి మీ పలకరింపులోనే వాళ్ళకి జీవితం పట్ల ఆశ రగులుతుంది తర్వాత కొంతకాలం ఎక్కువ బతుకుతారు అది ఈ సర్వేలన్నీ చెప్తున్నాయి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళని మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళని చక్కగా పలకరించండి ఆనందంగా వాళ్ళని ఉంచండి అదే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక మానసిక ఆనందం సంతోషం కలుగుతుంది ఒక సంతృప్తి కలుగుతుంది అలా అందరూ చేయాలని కోరుకుంటూ అనేక కొత్త విషయాలు కొత్త కోణాలతో మీ ముందుకు వస్తున్నాను నన్ను దీవించండి మీరు చూడండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం సెలవు